ఫైబ్రాయిడ్ సర్జరీ చేయించుకునేటప్పుడు ఓపెన్ సర్జరీ చేయించుకోవాలా ల్యాప్రోస్కోపీ సర్జరీ చేయించుకోవాలా మొన్న ఒక కప్పుల్లో వచ్చినప్పుడు వీళ్ళకి ఫైబ్రాయిడ్ సర్జరీ అనేది అడ్వైజ్ చేసినప్పుడు ఫైబ్రాయిడ్ సర్జరీ చేస్తే ల్యాప్రోస్కోపీ ద్వారా చేస్తే ఏమైనా చిన్న చిన్న ముక్కలు లోపల ఉండిపోతూ ఉంటాయా అని అడిగారు నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ ఫైబ్రాయిడ్ గడ్డల్లో ల్యాప్రోస్కోపీ ఎలా ఉపయోగపడుతుంది ఎప్పుడు ఓపెన్ సర్జరీ చేయాలి ఇవన్నీ మనం చర్చించుకుందాం అయితే ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు అనేవి ఎప్పుడైనా కూడా నాలుగు సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా ఉన్న మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా మనం సర్జరీ అడ్వైజ్ చేస్తూ ఉంటాం ఒక నాలుగు రోజుల క్రితం వచ్చిన ఒక అమ్మాయి అయితే చాలా పెద్ద గడ్డ దగ్గర దగ్గర బొడ్డు పైన వరకు ఉందన్నమాట ఈ గడ్డ అంత లావుగా ఉన్న గడ్డతోటి జస్ట్ పొట్లో నొప్పిని వచ్చారండి మరి ఇంత పెద్ద గడ్డ ఉంది కదమ్మా ఏం చేస్తున్నారంటే అది నేను గడ్డ అనుకోలేదని నా పొట్ట జస్ట్ లావ్ అవుతున్నాను అని అనుకున్నాను అని చెప్పారు సో అట్లా కొన్నిసార్లు ఎటువంటి లక్షణాలు తెలియకుండానే టెస్ట్ చేస్తే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఫైవ్ గ్రామ్స్ ఉంది సో అంటే వాళ్ళకి చేంజెస్ ఉన్నా కూడా బాడీలో అది పీరియడ్స్ ఎక్కువ అవుతుంది బ్లీడింగ్ అవుతుంది బ్లీడింగ్ అవటం వలన నీరసం వస్తుంది అని అనుకుని సరిపెట్టుకుంటున్నారే కానీ ఏదో ప్రాబ్లం ఉంది అని చూపించుకుందాము అనే దానికోసం ఇటువంటి ఫైబ్రాయిడ్ గడ్డలు ఉంటాయి అనేది ఆ డౌట్ అనేది వాళ్ళకి రాలేదనమాట అయితే తనకి ఒకటే సింగిల్ ఫైబ్రాయిడ్ ఉంది ఈ సింగిల్ ఫైబ్రాయిడ్ దగ్గర దగ్గర పదహారు సెంటీమీటర్ల సైజు వరకు ఉండింది అయితే వీళ్ళకి మనం ఏం చేసాము ఇంకా ప్రెగ్నెన్సీస్ అవ్వలేదు పిల్లలు కలగలేదు కాబట్టి లాప్రోస్కోపీ ప్రాసెస్ ద్వారా ఈ ఫైబ్రాయిడ్ని లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ ద్వారా రిమూవ్ చేసి తర్వాత చిన్న చిన్న మొక్కల ద్వారా ఫైబ్రాయిడ్ అంతా ఒక సపరేట్ ఎక్విప్మెంట్ తోటి మనం బయటకు తీసేయటం జరిగింది సో ఇట్లా మనం లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా మయోమెక్టమీస్ అనేది చేసుకోవచ్చు ఫైబ్రాయిడ్ గడ్డలు తీసుకోవచ్చు మరి ఏమైనా చిన్న చిన్న ముక్కలు మిగిలిపోతాయా ఇటువంటి డౌట్స్ ఉంటాయి అటువంటి భయం ఏమి ఉండవు ల్యాప్రోస్కోపీ సర్జరీ చేస్తున్నప్పుడు మనం ఒక పెద్ద టీవీ మానిటర్ లాంటి స్క్రీన్ మీద విజువలైజ్ చేస్తూ చేస్తూ ఉంటాం ఈ టీవీ స్క్రీన్ మీద కనపడుతున్నప్పుడు సర్జన్ అసిస్టెంట్ సర్జన్ మత్తు డాక్టర్ గారు చుట్టూగా సిబ్బంది అందరూ కూడా విజువలైజ్ చేసి వాచ్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకి ఒక పేరు ఒక్క కళ్ళు కాకుండా ఎంతోమంది కళ్ళు మీ సర్జరీని ఆపరేట్ చేసినప్పుడు చూస్తూ ఉంటాయి కాబట్టి ఇట్లా మిగిలిపోతే ఎలా అనే భయం ఉండాల్సిన అవసరమే లేదు అయితే ఓపెన్ మై ఫైబ్రాయిడ్ గడ్డలకి ఓపెన్ ఆపరేషన్ ఎప్పుడు చేయాల్సి వస్తుంది సో ఈ ఓపెన్ సర్జరీ అనేది చాలా పెద్ద గడ్డలు ఛాతి వరకు ఉన్నాయి ఒక థర్టీ సెంటీమీటర్స్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఇటువంటి గడ్డలు ఉన్నాయి లాప్రోస్కోపీ ద్వారా పోర్ట్ పెట్టి మనకు చేయటానికి లోపల స్పేస్ సరిపోవట్లేదు లేదా ఆల్రెడీ ఒకసారి ఒకటి రెండు సార్లు పొట్టుల మీద ఆపరేషన్ అయింది సర్జరీస్ అయినాయి ఫైబ్రాయిడ్ ఒకసారి రిమూవ్ చేసి మళ్ళీ ఫైబ్రాయిడ్స్ వచ్చినాయి సో గర్భసంచి మీదకి పేగులు కానీ ఇవన్నీ అతుకులు ఏర్పడిపోయి ప్రీవియస్ సర్జరీ ద్వారా అడిషన్స్ అటువంటివి ఏర్పడిపోయినాయి ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఓపెన్ సర్జరీకి ప్రిఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇప్పుడు ఉన్న అధ్యయనాలు రీసెర్చ్ ఎవిడెన్స్ బేస్ అన్నిటిలో కూడా ఫర్టిలిటీకి కావాల్సింది సంతాన్లు సమస్యతో బాధపడుతున్నప్పుడు బియాండ్ డౌట్ మనకి గర్భసంచి మీద ఎంత తక్కువ డ్యామేజ్ ఉంటే మనకి రిజల్ట్స్ అంత బాగుంటాయి కాబట్టి వీళ్ళల్లో మాత్రం మనం ల్యాప్రోస్కోపీ ప్రాసెస్ ద్వారా చేయటం వలన ఇన్ఫెక్షన్ డస్ట్ ఎలర్జీ ఎడిషన్స్ అతుకులు ఏర్పడటం ఇటువంటి కాంప్లికేషన్స్ అన్ని చాలా తక్కువగా ఉంటాయి సూచరింగ్ కూడా చాలా అడ్వాన్స్డ్ సూచర్ మెటీరియల్స్ అతి తక్కువ సన్నటి సూచర్స్ తోటి మనం చేయటం జరిగింది కాబట్టి వీళ్ళల్లో మనకి లాప్రోస్కోపీలో మంచి రిజల్ట్స్ అనేవి చూస్తున్నాం అయితే మీరు ఈ సర్జరీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడూ కూడా మినిమల్ ఇన్వేసివ్ సర్జన్ లాప్రోస్కోపీలో అనుభవం ఉంది మయోమెక్టమీస్ చేయటంలో లాప్రోస్కోపీ ఫైబ్రాయిడ్ గడ్డలు రిమూవ్ చేయటంలో అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర చేయించుకోండి అటువంటి క్లినిక్లో మాత్రమే చేయించుకోండి Hope you like this video. Thank you very much for watching.